కష్టపడి అభివృద్ధి చేసుకున్న తమ పొలాన్ని జెడ్పీటీసీ కృష్ణమూర్తి అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితుడు మునిరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, మాజీ మిలిటరీ ఉద్యోగి అయిన నాకు ప్రభుత్వం 4.94 ఎకరాల భూమిని ఇచ్చిందని తెలిపారు. ఆ పొలాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్నారని తెలిపారు. కానీ మండల్ జెడ్పీటీసీ కృష్ణమూర్తి అనే వ్యక్తి అధికారం అడ్డపెట్టుకుని అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లు మార్పు చేయించి దురాక్రమణకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తన పొలాన్ని తనకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చెట్లు పెట్టి పెంచేసినాడు ఆయనే. ఆయన మీద కుట్రం మీద ఊర్లో ఏదేదో ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారు. చెట్లకు నీళ్లు వదిలింది మేమే. చెట్లు ఊరు వాళ్ళే పోయి గుంతుల్లోడి చెట్లు పెట్టింది. అంటే డబ్బులు మా బోర్ నుంచి నీళ్లు పైప్ వేసి నీళ్లు వదిలిన్నాము. ట్యాంకీ కట్టినాడు. ట్యాంకీ కూడా ఆ టైంలో వచ్చి 30,000 40,000 అయింది ట్యాంకీకి. దీనిపైన అదే ఆయన 30 సంవత్సరాలు చేసింది. చెట్లు 30 సంవత్సరాలు అయింది పెట్టి. 15 సంవత్సరాలు దున్నిచ్చింది. మాకు బాడీకి ఇచ్చినాడు ఆయన. మేము దున్నేసి ఊరు పనిచేసి చూరు పనిచేసుకుని పోయా. తర్వాత ఆయన ఏం చేసంటే చెట్లు పెట్టేసినాడు. చెట్లకు నీళ్లు గీళ్ళు అంతా కట్టింది కూడా మేమే. ఒక సంవత్సరం చెట్లు కాపుదాలు కూడా ఉంటాయి మేమే. ఇచ్చినాడు నాకు 50,000 ఇచ్చినాడు ఆయన. అలాగే నీళ్లు కట్టిన దానికి నీళ్లు వదిలిన దానికి 50,000 ఇచ్చినాడు. కడప మంటకు ఇప్పుడు ఆయన మీద ఇట్లా అట్లా ఏదేదో మాట్లాడుకుంటారు. నీ సంబంధము ఇట్లా అట్లా అని చెప్పి మా ఊరిది ఆ పొలము మేము వదిలేదు అని వాళ్ళు అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఇచ్చింది ఆయనకి. కలపనమ్మ కూడా ఒక తూరు వచ్చింది. సర్వే చేసి ల్యాండ్ కూడా చూపెట్టింది ఆయనకి. 1 కిలోమీటర్ దూరంలో ఉంది మా విలేజ్. అప్పుడు నేను 1883లో నేను మిలిటరీలో చేరాను. తర్వాత నేను ఇక్కడ గవర్నమెంట్ భూమి కోసం నేను దరఖాస్తు చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆర్ఐ వీళ్ళంతా వచ్చేసి సెక్రటరీ వీళ్ళంతా వచ్చి ఇక్కడ 4 ఎకరాల 98 సెంట్లు లెక్కించినారు. అప్పటి నుంచి నేనేం చేశానంటే ఉలువులు ఇవి ఇదే గ్రామస్తులని రోడ్డు కనిపోయి ఉలువులు ఇవంతా ఇప్పిస్తే ఇవంతా సేపిస్తూ ఉండే. అంతవరకు బాగానే ఉండింది. తిరిగా 2007 సంవత్సరంలో నేను రిటైర్డ్ అయ్యి వస్తున్నాయి. వచ్చి తిరిగి పంటలు చేస్తామని చెప్పేసి ఇక్కడ అంతా చూసుకొని చూసి అంతా ట్రాక్టర్ పెట్టించి అంతా దున్నిస్తుంది కూడా. ఇవంతా ఉలువులు కూడా ఇచ్చినాడు. అదే చౌడప్ప చెప్పినాడు కదా మీకే ఉలువులు ఇప్పించినాను. అంతా అయింది. అంతా ఏం వ్యవసాయం చేస్తే ఏం గిట్టుబాట్లే. మాకు వచ్చే పెన్షన్ తక్కువగా ఉండి 3,000 పెన్షన్ ఇస్తూ ఉంటాయి. ఆ పెన్షన్తో మాకు చాలకుండా ఉండింది. ఇంక పిల్లల చదువులు అంతా మిలిటరీలో చదివిండేవాళ్ళు. ఇక్కడ తెలుగు వాళ్ళకి రాదు కాబట్టి మేము బెంగళూరుకు వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేసుకునేసి ఇక్కడ ఇంక పంటలు పెట్టేది కాదు అని చెప్పేసి చెట్లు నడిపించేస్తాము అని చెప్పేసి ఇదే విలేజెస్కి అంత గుంతులు కొట్టేదానికి అదే రామచంద్రప్పకి ఒప్పించేసి ఒక గుంతు 1 రూపాయి అని చెప్పేసి 5,000 గుంతులు మొత్తం కొట్టిపించేస్తున్నాయి. కొట్టిపించేసి చెట్లు మాలూరు నుంచి వేసుకుని వచ్చి అదే రామచంద్రప్ప వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి చెట్లు